ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ మేనియా అని, ఈ సినిమా చూడని వాళ్ళు ఎప్పుడెప్పుడు చూడాలా అని తహతహలాడుతుంటే, చూసిన వాళ్ళు మాత్రం ఆ ప్రపంచం నుంచి బయటకు రాలేకపోతున్నారు, మళ్ళీ మళ్ళీ చూడాలని తప్పిస్తున్నారు. విమర్శకులు సైతం ఈ చిత్రం నోరెళ్ళ పెట్టేలా చేసింది. సినిమాలంటే పడని వారి సైతం థియేటర్ల వైపు అడుగులు పెట్టేస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ సినిమాపై ప్రశంసలు కురిపించడం. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్ అద్భుతంగా ఉంది. మహాపురుషుల పేర్లతో అల్లుకున్న కల్పనిక కథను గులాబీ మొక్కకు అంటుకట్టినంత అందంగా తెరకెక్కించారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ పోటీ పడి నటించారు. కొమరం భీమ్, అల్లూరి కలిసి బ్రిటిష్ వారిపై పోరాడినట్లుంది అంటూ ఆయన ట్విట్టర్ మాధ్యమంగా పొగడ్తల వర్షం కురిపించారు. ఓ రాజకీయ నాయకుడు ఇలా రియాక్ట్ అవడం నిజంగా విశేషం. ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. అటు తమిళ మీడియా సైతం ఈ చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేస్తుంది. కొన్ని వర్గాల వారు కావాలనే నెగిటివ్ రివ్యూ స్ప్రెడ్ చేస్తున్నారు, కానీ మిగతా వాళ్ళకు మాత్రం ఈ చిత్రం బాగా నచ్చింది. చాలా వెబ్సైట్స్ అందుకు 5-4 రేటింగ్స్ ఇచ్చాయి. దర్శకుడు శంకర్ కూడా తన ఎగ్జైట్మెంట్ ని దాచుకోలేక చిత్ర బృందాన్ని అభినందించాడు. గొప్ప నటనా కౌశల్యం చాటిన తారక్ చరణ్ ను మెచ్చుకుంటూ దర్శకుడిని మహారాజమౌళిగా అభివర్ణించాడు. ఇదే విషయం, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.